నాకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అలవాటు లేదు. గతంలో 1989లో జానకిరామ్ గారు చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయినప్పుడు అప్పుడు అతను రాజమౌళి రెడ్డి గారిని విమర్శించేవాడు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. మళ్ళీ ఇన్ని రోజులకు నాకు మళ్ళీ అవసరం పట్టింది, ప్రెస్ మీట్ అవసరం వచ్చింది. ఎందుకంటే మన శాసనసభ్యులు అయినటువంటి శేఖర్ రెడ్డి గారు నన్ను గురించి 5-6 మీటింగులో ఏదోటి కొంగిరి మాటలు ఎట్టా ఇట్టంటాడు, చెయ్యి ఇట్టంటాడు, యాక్షన్ చేస్తాడు, అది ఇది అంటాడు, మాట్లాడు. కాబట్టి ఊరు కలగండి, మన నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా నిన్న ఆయన మింజిమూరుకు వచ్చి కొంతమంది చెంచాలను పక్కన పెట్టుకొని ఏదేదో మాట్లాడారు. ఆయన వాస్తవంగా నేను 1983లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ తప్ప నేను పోటీ చేశాను. అయితే నామినేషన్ చేసిన తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడైనటువంటి రామారావు గారు అండ్ ఎన్టీ రామారావు గారు ఇంజమూరుకు వచ్చి ఉదయం రాకుండా నన్ను పిలిపించి నన్ను ధనిగు నరసింహ గారిని, రామాపురం లోక నాయకుని మారకుండ గారిని, బషినపల్లి వీరారెడ్డి గారిని అందరిని పిలిచి మనకు వెంకయ్య నాయుడు గారికి అవగాహన కుదిరింది, మీరు వెంకయ్య నాయుడు చేయండి అనిండు. అంతే, నేను తర్వాత ఎవరిని ఓటాడలేదు, నేను ఎక్కడికి పోలేదు. అయినా నాకు 6200 ఓట్లు వచ్చాయి. నేను శాసనసభ్యుడు గారు హీరోగా మాట్లాడు, అబ్బా 800 ఓట్లు వచ్చాయండి. నేను ఇంజమూరు సర్పంచ్గా ఉన్నాను, నా గురించి ఓట్లు ఇంజమూరులోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అటువంటి అతను నా ఓట్ల గురించి హేళనగా, అబ్బా 800 వచ్చినాయి ఓట్లు అంటాడు. అసలు నేను పోటీలో లేను, వాస్తవం నేను పోటీలో లేను. రామారావు స్పష్టంగా చెప్పిండు మనకు వెంకయ్య నాయుడు గారితో సఖ్యత కుదిరింది. ధనిక నరసింహన్ మాజీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే ధనిక నరసింహ గారితో సమక్షంలో జరిగింది ఇది. తర్వాత నేను ఆటోమేటిక్గా నేను దాపై గమ్ము కూర్చుంది, నేను ఎక్కడికి పోకుండా జరిగిన విషయం అది. అయితే ఆయన ఏమంటున్నాడు, మీ ఆయనకి 800 కోట్లు ఎంత, నేను పోటీ చేసినానా, నేను పోటీలో ఉన్నానా. ఇంకొక విషయం ఇచ్చాడు, ఇంజమూరులో 10వ వార్డు అంట, నా అభ్యర్థి 10వ వార్డు ఊరే 10వ వార్డు అంటే ఇద్దరు మా బంధువులేడా, వాడు ఇద్దరు కులాలు లేవాడా, అంతా మా వాళ్ళే పోటీ చేసిండా. నేను ఎటు పడిన సైడ్ అయిపోతున్నాయి, సర్పంచి గారు భారీ మెజార్టీ ఆ వార్డులో, మా సర్పంచి మేము గెలిపిన సర్పంచ్ నేను పక్కన కూర్చొని తీసుకొచ్చి బలవంతంగా అవును, మేము గెలిపిన సర్పంచ్ ఆమె సుజన కావాలని అడగండి అవును, అటువంటి పక్కన తీసుకొచ్చినాము. కేవలం ఎందుకు హీరోయిన్గా ఆయన మాట్లాడినాను, అసలు నాకు నేను మా తమ్ముడిని మా చిన్న ఆయన పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడాడు ఎందుకు అది. 2006లో సర్పంచ్ ఓడిపోయినా నేను కాదని చెప్పడంలే, అప్పుడు మా చిన్న ఆయన చేయలే, మా తమ్ముడు నాది చేయలే. చూసాను 2013లో నేను సర్పంచ్గా ముందు మా చిన్న ఆయన మారకుండా ఆయన గురించి ఆయన ఉండమని చెప్పి పోయిన ఇంటిపోయా, అయ్యా నువ్వు పోటీ చేసావని చేస్తా చెప్పినా, అప్పుడు పోటీ చేసి ధైర్యం ఉరుకులేదు. అప్పుడు వీరాగుల మీద వీరాగుల మంచి క్యారెట్, అప్పుడు ఊళ్ళో వీరాగులు అంటే మంచోడు, దానకన్నుడు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు, ఊరికి నీళ్లు వెళ్ళాడు, అటువంటి వ్యక్తి పోటీ ధైర్యం లేకపోతే నేను చేసిన పోటీ కావచ్చు విచారించుకోండి. వీరాగుల ఈజీ క్యారెట్ కాదు, నేను పోటీ గెలిచింది వీరాగుల మీద పై అధికార పార్టీ అంటుంది, ఇప్పుడు ముల్లె రామారావు ఉంది, తెలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. అటువంటి వ్యక్తి పోటీ చేసి ఇంజమూరు గెలిచిన నీ పార్టీ కోసం, మన పార్టీ కోసం, మన జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం గెలిచి అప్పుడు నన్ను ఏమైనా మాట్లాడతాడు మీరు. 2014లో ఎంపీసీ కూడా ముందుకు వచ్చారా, నేను చేస్తాను ఇంజమూరు బిబికి ఊరు ముందుకు రాలే, ఎవరు ముందుకు రాలే, కావాలి నీకు కావాలని ఇప్పుడు ఊరు లేకుండా కూడుకున్నప్పుడు నేను ఎంపీ పెట్టుకున్నాను, పెట్టి గెలిపించుకుంటుంది చెప్పి ఎంపీ నుండి గెలిపించుకుంటుంది. నిన్న మాట్లాడతారు వాళ్ళ కొడుకు అయ్యా అయిపోయిందయా, బెంగళూరు పోయిండయా, ఆయన పైన అయిపోయినాడు, అయిపోయేదే ఉంది. నా ఆర్థిక పరిస్థితి మంచి పరిస్థితి కాదు, బాగాలేదు, నాకేం సొంత కారు కూడా లేదు, నీ ఇంత రాజకీయం చేశాను కానీ ఏనాడు సంపాదన మీద దృష్టి పెట్టలేదు, ఇలా మా కొడుకు వాడు ఏదో పాత ఉద్యోగం తిరిగిపోయి ఉద్యోగం చేయండు, దాన్ని ఎక్కచక్క మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళ కొడుకు వెళ్ళిపోయిండయా, పక్కన ప్రశ్నించవాళ్ళు చూస్తే మాట్లాడదు అతను మాట్లాడదు అతను నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినట్టే ఆయన వాడాల్సిన భాష ఇదే, ఆయన మాట్లాడుతా విధంగా మన గణమోహన్ గౌరవం అయ్యా అంటే పక్కన ఇద్దరు కూర్చోబెట్టి, అంతకుముందు గణమోహన్ రాజకీయం నేను పెట్టాను నోడు, నేను వద్ద పక్కన కూర్చోాలి కానీ నా గణమోహన్ గౌరవం అయ్యా అంటాడు ఆయన. ఏదైనా కానీ నేను 85 నుంచి కూడా రాజమౌళి చాలా పెద్ద మనిషి అయినా చాలా పద్ధతి మంచి రాజమౌళి గారు నా గౌరవము, నేను ఇప్పుడు ఆయన మనీ ఉన్నాను, వాళ్ళు టీడీపీ చేసినప్పుడు నేను టీడీపీ చేశా, అప్పుడు మండలం మెజార్టీ
ఈ 85 నుంచి నేను వాళ్ళమని ఒక్కనే కనిపెట్టున్నాను. ఈ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళమని ఒక ఒక్కనే లాస్ట్ ఇప్పుడు నిలబడిపోయింది. ఇవి లేరు, మిగతా అందరూ ఎక్కడ అధికారం అధికారం దాడుకుంటుంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తిని నన్ను పట్టుకొని నేనంటే ఆయన ఏకచక్యంగా ఉన్నానంట. నేను ఏకచక్యం ఉండదా, నేను అందరికి అందుబాటులో ఉంటా మండలంలో. చిన్న పిల్లలు వచ్చినా కానీ మామ అంటే అంట, పెద్ద వచ్చిన నాయన అవునంట, ఎక్కడికైనా పోతా, పోలీస్ అంటే పోలీసు పని చేపిస్తా, ఎమ్మెల్యే పని చేపిస్తా. నాకు ఇక్కడ ఊరి బల్ల నాకు జనాలు ఉండరు, మా మండల ప్రజలు ఉండరు, వాళ్ళ దీవెన ఉంది నాకు. ఎవరు నేను దర్శించగల కూర్చున్నా కానీ ఒక బాబు ఒక ఆయన బోర్ రాజా ఒక ఆయన వాళ్ళ తప్ప నేను రాజకీయం పోద్దంట. రమ్మను వాళ్ళను ఇద్దరు రమ్మను రేపు నాయమడి పది మండల జనాల కానీ ఇద్దరం పోతాం. ఎవరికైనా పోతాను నాయమడి మండలంలో నాకు ఎంత గవర్నమెంట్ చూపిస్తా వాళ్ళకు నా